స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, మీ కృపను బట్టి ఇంతవరకు మేము సురక్షించాము. మీ రక్త చట్టం భద్రపరిచి ఇదిగో ప్రభు వాక్య ధ్యానంలో ప్రభు నీ దాసు ప్రయాణంలో ఉండి చక్కగా మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభు ఈ దినాలలో స్వార్థ ప్రకటించడానికి సాధ్యమనేది మీరు తెలియపరిచిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రపంచం మొత్తానికి కూడా ప్రభు ఈ సువార్త ఎలా ప్రకటించాలో ప్రభు నువ్వు బిడ్డలకు నేర్పించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన నీ దాసుని బలపరచండి, ఇంకా బలంగా వాడుకుని సహాయం చేయండి. అదేవిధంగా మహర్షి గారి ఆయన చేతులు చప్పకిస్తున్నాను తండ్రి. నాయన సంగీతం చక్కగా నేర్పుతూ ప్రభు నాయన అరటి బండువలసిన చేతులు పెట్టి నోట్లు పెట్టినట్టుగా మాకెంతో నాయన జ్ఞాపకం ఉండటానికి మాకెంతో నాయన రుచికరంగా ఉండటానికి ప్రభు నీ దాసుని ఏర్పాటు చేసుకుని ప్రభు ఇస్తున్నటువంటి ఆ యొక్క సంగీత కార్యక్రమాన్ని అంతగా ఉండండి. ఇది కూడా మీ మహిమార్థమై వాడబడుతున్నందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. బిడ్డని ఎక్కువగా వాడుకుని అనేకులు ప్రభా నాయన సంగీత సువార్తను ప్రకటించి అనేకులు నాయన మీ సన్నిధి నడిపించే బిడ్డకు మీరు సిద్ధపరి సహాయం చేయండి. నాయన వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలం మీ సన్నిధికి వచ్చి ప్రభా ఈ యొక్క సంగీత జ్ఞానాన్ని ప్రభు నేర్చుకోవడానికి ఈ సంగీతాన్ని నేర్చుకోవటానికి కృప దయచేయమని సమస్తం నీ చేతులు అప్పగిస్తూ నీ బిడ్డలని చేతులు అప్పగిస్తూ క్రమంగా జరగటానికి ఏ ఆటంకం రాకుండా నీ కృపలో భద్రపరచమని ఏ స్పరిస్థితి నామం నేర్చుకుని అప్పగిస్తున్నా అంత అండి. ఆమెన్. థాంక్స్ అండి. థాంక్ యూ పాల్ గారు. ఒక కీర్తనతో మన ప్రోగ్రామ్ మొదలు పెడతాం. పాడుతూ ఉండగా అందరూ జాయిన్ అవుతారు. బిల్లయ్య గారు నమస్తే. రెడీగా ఉండండి ఒక కీర్తనతో. సార్ గీతం ప్రాక్టీస్ చేశాను. ఆరోగ్యతం గీతం 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 మనం అందరు చేరిన తర్వాత పాడుతారు కానీ ఓకే సార్. ఓకే పాడుతున్నప్పుడు కొన్ని కొన్ని కరెక్షన్స్ కానీ అవి కానీ ఇవ్వ కానీ అందరు ఉండగా చేద్దాం. యెహోవా నామురా సార్ అపామగరి సని సగమరి గపామగరి రిగమగరి నిస గపామగరి సని సగమరి గపామగరి రిగమగరి నిస గపాదస సని దని సదా పపదస సని పదని సపమగమరి గపామగరి సని సగగ గమరి గపామగరి రిగమగరి సా యెహోవా నామురలాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నామురలాలించెను తన మహాదయను నను గణించెను. అహర్నిసలధీనహీనుడగు నా దుహాయనెడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నామురలాలించెను తన మహాదయను నను గణించెను. గగ్గగరిగమగరిసని నిసరి గగ్గగరిగమగరిసని సరి గగ్గగరిగమగరిసని అని సరి గగ్గగరిగమగరిసని అని సగరిగ సరిగా. వండర్ఫుల్ వండర్ఫుల్. సపోర్ట్ కొట్టాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాబా పున్నలేస్ గారు కీర్తన పడాలి. రాహిమాము ప్రియస్తనాథ
స్వస్థానాలు చూసుకోండి మరి. సారి గ స స సద దశ సారి గ స స సద దశ నిద ప దాద దరి స దాద దరి స దాద స దరి స ని స ని 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 స ని ద ప ద స కాకల నిషాద పాడల ని స ని ద ప ద స సా స ని ద ప గ గ ప ద ప ద స సా స స ని ద సా స ని ద ప గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి స గ ప మ గ రి గ రి స అలా మొత్తం పాడతా సార్. పాడండి సరే తర్వాత పాడతా సార్. త్రాహి మామ క్రీస్తు నాద కాదు, మా స్వరం కావాలి, మీ స్వరం కరెక్ట్ చేయాలి, మీరు పాట కాదు. మాకు స్వరం కరెక్ట్ గా పాడారా లేదా అన్నది కావాలి. పాట పాడేస్తున్నారు మీరు, పాట తెలుసు కాబట్టి. కీర్తన పద పద ప మాగమ పద పద శని ద ప పద మ da 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 pa pa da pa ma ga ma pa da pa sa ni da pa ledandi mari practice cheyali sir. Sir practice cheyandi konju swaralu ippudu manaki paatal location ela telustundi ee video lo em undo sharma garu cheppandi cheppandi sir ippudu undi chaala videos lo chesam kadandi avunandi aa అంటే పాడిన వాళ్ళు టైం స్టాంప్ చేయడం ద్వారా తెలుస్తుంది మనకి. ఆ కామెంట్స్ చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి లొకేషన్ తెలియదు కదా. అదే మీకు అన్న సంగతి. అవునండి, ఇప్పుడు చూడండి సార్, మీకు చూపిస్తాను. ఆనంద్ గారు వెల్కమ్. ఇప్పుడు ఇంకోటి ఇది మీ ఇది ఇది కదండి. ఇప్పుడు ఉదాహరణకి వీడియోస్లో
ఇది ప్లే చేశాను అనుకోండి, అది 27వ తారీఖు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, అమృత మీకు పెద్దగా కనిపిస్తుంది కదండి, సారీ ఇక్కడ చూడండి, మా యేసు అమృత 1840 అని పెట్టింది కదండి, మనం క్లిక్ చేయగానే అక్కడ వెళ్ళిపోతాం డైరెక్ట్, అక్కడ క్లిక్ చేయగానే అక్కడికి వెళ్తున్నాం. అది అర్థమైందిలే, అది మొన్న చూసాను అంటే అదే లొకేషన్ ఇప్పుడు తెలిసిపోతుంది కదా, వీళ్ళు వీళ్ళు మెన్షన్ చేయాలి, వాళ్ళు చెయ్యాలి. ఇది ఆనంద్ గారు పాప పరి రైట్ రైట్ అందుకనే నేను స్టూడెంట్స్ అందరు అడుగుతున్నాను లొకేషన్ నోట్ చేయండి అని. లొకేషన్ రైట్, అందరం లొకేషన్ నోట్ చేయడం ట్రై చేయండి, అలా చేస్తే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు దాదాపు ఎన్ని 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 20-25 కీర్తనలు నేర్చేసుకున్నాం మనం, కనుక ఏ ఏ కీర్తన ఎక్కడ ఉందో అని తెలియాలంటే మనకి ఒకసారి ఆ వీడియోలో ఓకే ఈ కీర్తన ఉంది ఇక్కడ అని మనకి అర్థం అవుతుంది. మనం ఏం చేద్దాం అంటే ఈ రోజు అందరికి చెప్దాం సార్, ఒకసారి చూపిద్దాం, ఇది చూపించి ఇలా మీరు ప్రతి ఒక్కరు నోట్ చేయాలని చెప్దాం సార్, మిస్ అవ్వకుండా నోట్ చేస్తేనే మనకి అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే. అవునండి, అయితే ఇప్పుడు నాది కూడా నోట్ చేయడం బెటర్ ఏమోనండి, అంటే నేను పాడింది వాళ్ళకి ఇమీడియట్ గా రిఫరెన్స్ కి. అప్పుడు ఏంటంటే ఆనంద్ బాబు గారు మీరు చేయగలరా, ఆనంద్ బాబు గారు మీరు చేయండి అలాగా, అంటే నేను పాడింది అలాగే సార్ నేను చేస్తాను పాట, అది దాని వల్ల ఏమవుతుందంటే వీడియో వినేటప్పుడు నా దానికి వెళ్తారు ఒకసారి నేర్చుకోవడానికి. అలా అయితే ఆనంద్ బాబు గారు పిల్లలు కూడా చేయాలి, పిల్లలవి అలాగే సార్ నేను పాడింది కూడా ఉంటే అప్పుడు వాళ్ళకి మనం చెప్పాం అనుకోండి, ఇదిగో ఇక్కడ పలానా మహర్షి గారు పాడారు దానికి ఒకసారి నేర్చుకోండి వినండి అక్కడ అంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. సరే మనం అందరూ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చెప్దాం సార్, మీరు నాకు జ్ఞాపకం చేస్తే ఒకసారి చూపించి దాని ప్రయోజనం దాని అవసరం చెప్తాం. ఈవేళ మనం స్పందన కీర్తన పాడు, కీర్తన పాడండి తర్వాత గీతానికి వెళ్దాం, గీతం కూడా ఒక కొత్త కీర్తన కూడా ఉంది చిన్నది చూసి పాడేయాలి మీరు నడిపించు నానవా పాట కీర్తన. ఓకే నీ ఆడియో చాలా తక్కువ ఉందమ్మా, నీ ఆడియో కొంచెం పెంచాలి, ఏదో దగ్గరగా వచ్చి పాడాలి. మరి ఆడియో సెట్టింగ్స్ చూడమ్మా, ఆడియో సెట్టింగ్స్ లో అక్కడ అక్కడ మైక్రోఫోన్ దగ్గర కింద ఆటోమేటిక్గా అడ్జస్ట్ వాల్యూమ్ అనేది చెక్ మార్క్ తీసేయాలి, ఉండకూడదు అక్కడ, వాల్యూమ్ పెంచమ్మా మైక్రోఫోన్. తర్వాత మైక్రోఫోన్ దగ్గర బాక్స్ లో పక్కన నువ్వు వాడుతున్న బ్లూటూత్ స్పీకర్ ఏదో ఉంటే దాని పేరు ఉందో లేదో చూడు. సరే ఒక అయితే దగ్గర పెట్టుకుని పాడమ్మా. పప్పగారి గా మా పా పప్ప పారి రి గా మా పా మగ గగరి మగరి సని ద ప ద ప మ ప రి రి గరి సని సా ప ప గ రి గ మ ప ప ప ప ప ద ని సా ప ద ని సా ని ద ని ద ప ద ప మ ప ద ని
పామగ గగరి మగరి సనిద పదాపమా పరిరి గరి సని పపగరి నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నాయాత్మ విరబూయ నా దీక్ష ఫలింప నానావలోకాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నానావా. వెరీ గుడ్. అదే శృతి ఎక్కువ పెంచుకున్నావు కదా, ఎక్కువ అది చూసుకోవాలి. దాని స్వరాలు సాంగ్ అటు ఇటుగా అవుతుంది. ఓకే, అది ముందు పాడుకునే ముందు ఒకసారి మనసులో అనుకుంటే కరెక్ట్ శృతి ఇచ్చారు. జెస్సికా పాడు. కీర్తన పాడు. గీతాల తర్వాత చూద్దాం, ముందు కీర్తన పాడండి. ఈలోపు అందరూ చేరుతారు. మగరి ని సరి సని నీ సరి గ మగరి గ ప మగ సరి గ ప మగరి ని సరి సని పీ సరి గ మగరి గ ప గ ప ద ని ని ద ని ద ప ప ప ద ద ప ప ప ప మ గ మ ప మ గ సరి గ ప మ గ రి ని సరి స ని ద ప ని సరి గ మ గ రి గ ప మ గ సరి గ ప మ గ రి ని సరి స ని ద ప ని స ీ సరి గ మ గరి గ పేసు నామామృతము ఎంత రుచి అయ్యా దేవా ఏసు నామామృతము ఎంత రుచి అయ్యా మా దోషములము హరి. తప్పు పాడుతున్నావే, చూడంతా స్వరాలు తప్పు పాడావు. చూను తప్పు పాడుతున్నా, స్వరం పాడు. పామగరి నిసరి సని దప మగరి నిసరి నిదప నీ సరి గ మగరి గ ప మగ సరి గ ప మగరి నిసరి సని దప నీ సరి గ మగరి గ ప గ ప ద ద ని 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 ద ద ని ద ప ప ప ద గ ప ప ప ప మ గ మ ప మ గ సరి గ ప మ గ రి ని స రి స ని ద ప రి సరి గ మ గ రి గ ప రి గ ప మ గ రి గ ప అని అని చేసుకోవచ్చు. అలాగా రిగ ప అని అక్కడ అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు స్వరంలాగా పాడ, స్వరం ఏమైతే అన్నావో అదే కీర్తనలో పాడాలి. ఈ సాంగ్ ఓకే, అప్పుడు స్వరం కరెక్ట్ గా నేర్చుకో ముందు, అప్పుడు కీర్తన వస్తుంది. ఆనంద్ గారు మంగళమే చేసిన సార్.
మంగళమేయే తునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమేయేతునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావత మనుజ అంటే పమగ మళ్ళీ అలా రావాలి స్వరం మనుజ అంటే మార్చావుడు సరిగా పమగది అని రెండకాలుగా పాడుతున్నారు మీరు అన్నట్టు కూడా అంటారు కానీ అమ్మారు అప్పుడు ఆ స్వరం పాడాలి ఓకే వెరీ గుడ్ అదొకటే సరిగా పమగారి వెరీ గుడ్ అమృత గీతం బాబు ఏ గీతం సరి సని పమగరి సని సరి సరి సని పడమా సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నీ సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నీ సా గగ మ పప మగ పాప పమగరి గ మగరి సా సాస గా గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స ప్రభు వే నా శరణము మమే మధురము ప్రభువేనా శరణము ఆనా మమే మధురము ఎంత ఎంత గణ సమయమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత గణ సమహిమా అంతకంత ధన్యకరమా అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే చతుకే
పని సరి నీ సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నీ ఎక్సలెంట్ అండి, వండర్ఫుల్ మా, వండర్ఫుల్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ గా పాడా. అంతే ఫీల్ ఫీల్ అలాగా మెయింటైన్ చేయాలి దానికి. ఒక్కొక్క సాంగ్ కి ఒక్కొక్క భావం, ఒక్కొక్క ఫీల్. ఈ గీతం ట్రై చేస్తారా ఆనంద్ గారు? ట్రై చేయండి. రావాలి, గీతాలు పాడుతున్నారు కాబట్టి గీతాలు కూడా వచ్చేయాలి బాగా. ప్రకాష్ గారు నమస్తే. శ్రీ ప్రకాష్ గారు నమస్తే. అవినాష్, అవినాష్ పాడండి. సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని నిస సగమ పాప మగ పాప పమగరి గమగరి సగమ పాప మగ పాప పమగరి గమగరి సరి రి గమ పమగరి సరి రి గమ పమగరి ప్రభువే నా శరణము నామమే మధురము ప్రభువే నా శరణము నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అణువణువు నానందమి అణువణువు నానందమి ప్రభువే నా శరణము నామమే మధురము ప్రతుకే నా ప్రభునికి నా హృదయమే జయము చింత చేరినంతలోన చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ అణువణువు నానందమి అణువణువు నానందమి ప్రభువే నా శరణము నామమే మధురము. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గుడ్. ఇంకెవరు పాడగలరు ఈ కీర్తన, ఈ గీతం? జెస్సికా పాడగలవా? సరి సని ప మగరి సని సరి సరి సని పరి సని సరి సరి సని పని సరి సరి సని పరి సరి సని సరి సరి సని పని సరి సరి
చాలా బాగా పాడతా అమ్మాజీ గారు ట్రై చేస్తారా గీతం కీర్తనలతో పాటు గీతం కూడా వస్తే స్వరాలు శాస్త్రంలోకి వెళ్ళినట్టు ఉంటుంది ట్రై చేస్తారా ఒకసారి ట్రై చేస్తానండి సరి సరి పని సరి సని పమ గరి సని సరి సరి సని పని సరి ని 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 సా సరి సని పమ గరి సని సరి సరి సని పని సరి ని 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 సా సా స గ గ మ ప ప మ గ ప మ గరి గ మ గరి సా గ గ గ మ ప ప మ గ ప మ గరి గ మ గరి సా స రి రి గ మ ప మ గరి సా స రి రి గ మ ప మ గరి సా ప్రభునికి నా హృదయమే విజయము
హృదయమే విజయము చింతచీరినంతలోన చింతలేని శాంతికరము చింతచీరినంతలేని శాంతికరము అణువణువున వండర్ఫుల్ అండి. అదే ఆడియో కొంచెం అద్భుతంగా అయ్యింది. ఆడియో కొద్దిగా బాపాడా, స్వరం కూడా బాపాడా. నెట్ వల్ల ఆడియో కొద్ది ఫ్లక్చుయేషన్ ఉందండి, దానివల్ల బాపాడదు. వసంతమ్మ గారు ఏదో కీర్తన పాడండి, లేకపోతే ఒక కీర్తన పాడండి. రేపు అందరు వస్తారు మనం. సౌమ్య వెల్కమ్. అమ్మా అన్మ్యూట్ అనుకోండి, బ్లూగా కనిపిస్తుంది నొక్కండి అన్మ్యూట్. అంతే అంతే. ఓకే గరి ససరి గరి గ సస సా సరి రి మా ప పద ప మ మ ప మ మ గ సారి మ గరి సరి ప మ గరి ససరి గరి గ సస సా సరి రి మా ప పద ప మ మ ప ప మ గ సారి మ గరి నీలాటిద యేసు ప్రేమ నన్ను తూల నాడక తనదు జాలి చూపినద నీలాటిద యేసు ప్రేమ. వెరీ గుడ్. స్వరం పాడండి మళ్ళీ. సరి పామగరి ససరి గరి గ సస అది పాడండి. సరి పామగరి ససరి గరి గ సస సరి మా ప పద ప మ మ ప మ మ గ స రి మ గరి సరి పామ గరి ససరి గరి రి గ సస. వండర్ఫుల్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. సౌమ్య ఏదో గీతం పాడు. ఏం పాడతా? ఏది పాడ? సరి సని పాది పాడు. సరి సని సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా సా స గా గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గా గ గ మ ప ప మ గ పాప ప మ గరి గ మ గరి స ససరి రి గ మ ప మ గరి స ససరి
సరే రే గమ ప మ గ రి సా ప్రభువే నా శరణము ఆ నామ మే మధుర ప్రభువే నా శరణము ఆ నామ మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత పుణ్యకరమ ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమ అణువణువున ఆనందమి అణువణువున ఆనందమి బ్రతుకి నా ప్రభునికి నా హృదయ నీ విజయ బ్రతుకి నా ప్రభునికి నా హృదయ నీ విజయ చెంత చీరి నంతలోనా చింతలేని శాంతికరమా చెంత చీరి నంతలోనా చింతలేని శాంతికరమ అనువనువున ఆనందమి అనువనువున ఆనందమి సరి సనీప మగరి సని సరి సరి సనీప నీ సరి నీ సా సరి సనీప మగరి సని సరి సరి సనీప నీ సరి నీ సా వండర్ఫుల్ అమ్మ క్లాప్స్ గట్టిగా వెరీ హ్యాపీ ఫీల్ అదే గీతం లిరిక్ లో ఎంత ఫీల్ ఉంటుందో అదే ఫీల్ స్వరంలో కూడా చూపించాలి స్వరంలో కూడా అదే అలా ఫినిషింగ్ అవ్వచ్చు వండర్ఫుల్ చాలా బాగా పడారు పాలు గారు ట్రై చేస్తారండి సరి సరి ప మగరి సార్ పాడండి ఇదే గీతం పాడండి సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స ప్రభువే నా శరణం మగరి ప్రభువే నా శరణము అనామే మధురము ఎంత ఎంత ఘనత మహిమ
అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకే నా ప్రభునికి హృదయమే విజయము చింత చేరి నంతలోన చింతలేని శాంతికరమ చింత చేరి నంతలోన చింతలేని శాంతికరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నిని సరి సని పమాగరి సని సరి సరి సని సరి విజయము వండర్ఫుల్ అండి బ్యూటిఫుల్ వెరీ గుడ్ వెరీ నైస్ విక్కీ ట్రై చేస్తావా నేవి ప్రకాష్ గారు నమస్తే అండి అమ్మగారిని కూర్చోబెట్టారు నమస్తే అమ్మా మీరు బాగా పాడతారు మీరు ఉండాలి ఇక్కడ నిన్నటి గీతం ఏ పాడతావా విక్కి ట్రై చేస్తావా ఓకే సగరి పమగమ పమగమరి ఎవరు పడతారు సగరి అమృత సగరి మగ పమ గమరి పడినా సగరి మా గమ పని సరి గరి సరి క్లాసిక్ గా పాడు తనె నింత డాక్టర్ గారు వచ్చారే డాక్టర్ గారు ఎంతసేపు ఆ పాట పాడారే మళ్ళీ పాడిస్తానండి పాడు పాడమృత సగరి సగరిమ్మా మార్చేదిగా సార్ అదే నిన్న సరిచి సగరిమ్మా అని మార్చారు కదండి సగరి మగ పమ్మ అది కదా అవునండి అవునండి అదే కదండి నోట్స్ అదేనండి అవునండి అదేనండి సగరి మగ పమ్మ పాడమ్మా పాడు ఎవరండి అమృత అండి అమృత సౌమ్య రెడీగా ఉండి పాడడానికి సగరి మగ పమగ మరి సగరి మగ పమగ మరి పగమ పని సరి గరి సదా పగరి సగరి మగ పమద పని దాని పంపింగ్ పమగరి సరి సని
ఎక్సర్సైజ్ ఒక విధంగా స గ రి మ గ ప మ ద ప ని ద స ని ద ఓకే ప ని రి గ రి స ని ద ప మ గ రి స ప ప ని రి గ రి స ని ద ప మ గ రి స స స రి గ మ ప మ గ ప మ గ రి స ని స Sari ga ma pa ma ga pa ma ga re sa ni sa Hrudaya me prabhu alayam Talapule prabhu kankitam
ఎదయదకు ప్రభు క్రీస్తు నాదము గారు అది గీతం ఫ్రేజెస్ చాలా నోట్స్ కూడా చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. సగరి మగ పలగ మరే సగరి మగ పమగ మరేస సగరి మగ పమగ మరేస మగ మని సరి గారి సరి దమగ గారి సద పగరి స సగరి మగ పమద పని సరి ద పనిరి గారి సని ట్రై చేయను అమృత సగరి మగ పమ సగరి మగ పమగ మరిసా సగరి మగ పమగ మరిసా పని సగరి మగ పమగ పని పని మళ్ళీ పాడు సగరి మగ పమగ మరిసాగ పని సరి గరి సద పగరిసా సగరి మగ పమద పని దాని పని అంతే పనిరి గారి సని దప మగరి సస అవరోహణ శంకరాభరణం అవరోహణ అంతే. ఇప్పుడు గ్యాప్ లేకుండా పాడాలి సగరి మగ పమగ మరే సగ మ పని సరి అలా గ్యాప్ లేకుండా పాడి సగరి మగ పమగ మరే సగ మ పని పని సరి సగరి 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 మగ పమగ మరిసాగ మ పని సరి అక్కడ గమరిసా అక్కడ గ్యాప్ ఉంది సస్టైన్ ఉంది కదా కాలన్ ఉంది కామా కాలన్ ఉంది కదా సగరి పమ సగరి గ మ పమగ మరిసా పగ మ ప సా తర్వాత కాల కాలం ఇస్తాను రెండు అక్షరాలు గ్యాప్ అక్కడ ఉంది మిగతా చోట ఉండదు సగరి మగ అలా అలా వచ్చేది పాడు ట్రై చేయి సగరి మగ పమగ పగ మ పని సరి గ మ పమగ పమగ రి సా
లిరిక్ పాడు హృదయమే ప్రభువాలయం హృదయమే ప్రభువాలయం తలపులే ప్రభు కీర్తం యదయేదకు ప్రభు ఆదము అభయము కలుగు శుభము సరి గ మ ప మ గ ప మ గ రి స ని స సరి గ మ ప మ గ ప మ గ రి స ని స అభయము కలుగు శుభము ఓకే ఓకే ఇది వస్తే ఇది ఒక వండర్ఫుల్ ఎక్సర్సైజ్ ఇది ఆరోహణ అవరోహణ హృదయమే ప్రభువాలయం తలపులే ప్రభు కాంకి జయదకు ప్రభు ఆనంద్ గారు ట్రై చేస్తారా? రావాలి. అది చాలా బాగా పాడారు ఇంత ముందు కీర్తం. పాల్ గారు అందరు రెడీగా? జెసికా బాగా రావాలి. ఇది ఇంకా మనం వెళ్ళే కొల్ది కాంప్లికేటెడ్ ఫ్రేజెస్. స్వరం చూసి పాడేసి స్టేజ్కి వచ్చేయాలండి. ఇప్పుడు మీకు ఒక కీర్తన ఇస్తాను. ఇప్పుడు ఇది అయిన తర్వాత చాలా సులువైన కీర్తన పాడతాం మనం. ఇది అయిన తర్వాత సగరి మగ ప మగ మరి స ప గ మ ప ని సరి గ రి స ద ప గ రి స సగరి మగ మ ప ద ప ని ద స ని గ ప ని రి గ రి స ని ద ప మ గ రి స స సరి సరి గ మ ప మ గ ప మ గ రి స ని స హృదయమే ప్రభువాలయం తలపులే ప్రభు కంకితం యదయేదకు ప్రభు క్రీస్తునాదము పాడండి, మళ్ళీ పాడండి. బాగా పాడారు, వెరీ గుడ్. సగరి మగ ప మగ మరి స సగరి మగ ప మగ మరి స ప గ మ ప ని సరి
పగ మా పని సరి గరి సద పగరి స గరి సద పగరి స గరి సద పగరి స వెరీ గుడ్ సగరి మాగ ప మాగ పని ద సని ప ని ద పని రి గరి స ని ద ప మ గరి స బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ అంతే ఎందుకు రాదండి సరే గ మ ప మ గ ప మ గ రి స ని స ఏడు అక్షరాలు 14 అక్షరాలు ఇట్లా 7 14 అది విరుపు బ్యూటిఫుల్ ఇంకెవరు ట్రై చేయ జెస్సిక ట్రై చేస్తావా స్పందన హృదయ మీ ప్రభువాలయం తలపులే ప్రభు కంకితం ఎదయ దకు ప్రభు క్రీస్తు నామము ఆదరించు వేదము డాక్టర్ బాగుందండి గీతం ఫస్ట్ క్లాస్ బ్రహ్మాండం ఎవరు స్పందన రావాలి ఇంక ఈ లెవెల్కి వచ్చేయాలి అలా సరి పని సరి సరి పని సగరి ఇలా వెళ్తాం రేపు అది బుక్క తిరగకుండా ఉంటాయి స్వరాలు రేపటి నుండి ఓకే పాడు ట్రై చేయి ఎంతవరకు పాడతా పాడు సగరి మగ ప మగ మరి స ఫస్ట్ ప్రైజ్ సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి స త ప గరి స పగ మ పని సరి సదా పగరి సగరి మగ సగరి మగ సగరి మగ ప మగ పని సరి పని రి గరి సని ద ప మగరి స స పని రి పని రి గరి పని రి అద పని రి జాగ్రత్తగా రావాలి అమ్మాజీ గారు ట్రై చేస్తారా సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి స త ప గరి స సగరి మగ ప మగ పని ద సరి ద పని రి గరి సరి ద ప మగ రి స అలా కంటిన్యూస్ గా పాడండి ఎవరు పడతారు ఓకే చాలా చాలా వరకు పాడుతున్నారు పాల్ గారు పాల్ సేనాపతి గారు ట్రై చేయండి అలా ఒక్కొక్కరు పాడుతుంటే అందరికి అందరు విని నేర్చుకుంటారు సగరి మగ ప మగ మరి స పగని సరి గరి సద పగ స్వరం జాగ్రత్తండి సగరి మగ ప మగ మరి స గరి మగ ప మగ మరి స పగ మ ప కాదు కాదు
శంకరాభరణే కదా పాడాలి. సౌమ్య ట్రై చేయి, పాడు పాడు, నేర్పేద్దాం. ఈవేళ అయిపోవాలి ఇది. రేపు ఇంకో కొత్త గీత, ఇప్పుడు దీని తర్వాత ఒక కీర్తన ఉంది చాలా సులువుగా, మీరు స్వరం చూసి పాడేది, అది ఫినిష్ అయిపోవాలి. పాడు. సగరి మగ పమీ పాడు. అంటే ఏదో తల పులే తల పులే తల పులే ప్రభు కంకితం. అది పాడు అంకుల్. పాడు. ట్రై చేస్తాను అంకుల్, బట్ పాడుతుండగా నేర్పిస్తాను మళ్ళీ. సగరి మగ ప మగ మరీసా, సగరి మగ ప మగ మరీసా, ప మ ప ని సరి రి స ద ప గ రి సా. ఏంటది పగ మ పని సరి గారి సప గరి పగ మ పని సరి గారి సప గరి అంతే. సగరి మగ ప మ ద ప ని ద స ని ద ప గరి స ని ద ప మగరి సరి గ మ ప మగ ప మగరి స ని సరి గ మ ప మగ ప మగ ఈసారి ఫుల్ గా పాడు ఫస్ట్ నుండి, పాడుకుని తెలుకో. సగరి మగ ప మగ మ రి స ప గ మ ప ని సరి గ రి స ద ప గ రి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద పని రి గారి స ని ద ప మ గ రి స సా సరి గ మ ప గ ప మ గ రి స ని సా ప మ గ రి స ని సా ప మ గ రి స ని సా సరి గ మ ప మ గ రి సరి గ మ ప మ గ ప మ గ రి స ని సా. దేవి ప్రకాష్ గారు ప మ గ ఎలా ఉందండి గీతం? ట్రై చేస్తారా?
sagari pamamare nananana. Vasantham garu అది ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు అంటే వెంటనే వెంటనే వచ్చేసే గీతం కాదు ఇది కదా. కీర్తనలు మా మనకి కీర్తనలు కొన్ని తెలుసు కాబట్టి స్వరం ఈజీగా పట్టుకుంటున్నారు. తెలియదు కదా, తెలియదు, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కానీ ఫీల్, అది ఫీల్. ఉదయమే ప్రభు ఆలయం తలపులే ప్రభు కీతం, ఎదయకు ప్రభు క్రీస్తు నాదము ఆదరిలు చేసుమే అభయము కలుపు శుభమునకు. కంటిన్యూస్ గా పాడు, స్వరం పాడి వెంటనే గీతం పాడు. ఓకే, దాపడు పాడేస్తారా జెస్సిక సౌమ్య అను అందరు? శాలం గారు చెప్పండి సార్. ఇప్పుడు ఒక కొత్త కీర్తన గీత వీళ్ళు రేపు పాడతారు ఇది. ఓకే అండి, అలానే కీర్తనకి వెళ్దాం అండి. అందరూ తెలిసిన కీర్తన అది. ఓకే అండి, కీర్తన కాంప్లికేటెడ్ పాడారు అదే స్వరాలు. దానిలోనే నటభైరవిలో వందనంబనర్తుము ప్రభు, ఎంతమంది ఉన్నారు? వందనంబొనర్తుము ప్రభు ప్రభు. ఆశీర్వాదం గారు, నంబొనర్తుము ప్రభు ప్రభు, వందనము ప్రభు కన్న తండ్రి మించేయపొడుగాచేయు ఎన్నలేని దేవనిడు కన్న యేసువా అన్ని రేట్లు స్తోత్రములు విగు అన్ని రెట్లు సార్. స్వరం ఇవ్వండి సార్, ఇప్పుడు ఈజీగా పాడేస్తారు. బిల్య గారు తెలుసా అండి ఈ పాట, ఈ గీతం, ఈ కీర్తన విన్నారా? పాడ తెలుసు సార్. ఈ పాట తెలుసు సార్. స్వరం రాసుకోండి, పాడాలా సార్? పాడండి పాడండి, మీరు అలా మీరు మీరు ఎలా పాడతారు? వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకు ప్రభో, వందనంబులందుకు ప్రభో, ఇన్ని నాళ్ళు ధరను మమ్మోచియు కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా ఎన్ని రెట్లు స్తోత్రములివిగో ఎన్ని రెట్లు స్తోత్రములివిగో. వెరీ గుడ్ అండి, అంతే. ఇప్పుడు స్వరం పాడండి మీరు, అది స్వరం పాడండి. సస సారి గని రపా, సాస సారి గరి సాసనీ రపా,
సా స సారి గారి గామ పామ పాప ప ప ద ప పాప ప ప మ ప మ గ గ గ మ గ రి ప మ గ రి ని ని సరి గ రి సా ప మ గ రి ని ని సరి గ రి సా పాడేశారు ఇంకేముంది చప్పుడు పడుతుంది హాయిగా ఉంది కదా పాడేశారా రాసుకోండి స్వరం రాయండి అందుకే మీరు ఆ కామ్ల ఆ గీతం తర్వాత ఇది పాడిందామని ఆశీర్వాదం గారు మీరు కూడా స్వరం పాడొచ్చు దీన్ని సాస సారి గారి గీతప ఇది ఒక లెసన పాప పద ప మ ప మ గ గ మ గ రి ప మ గ రి ని ని సరి గ రి సా స సరి గ రి తా న త కి త త కి త త కి త వందనంబునత్తుము ప్రభు ప్రభు దేవి ప్రకాష్ గారు తెలుసా అమ్మగారు తెలుసండి ఇది బాగానే వందనంబునత్తుము ప్రభు ప్రభు ఇక్కడ ఉందిగా ఇక్కడ లిరిక్ ఇక్కడ ఉంది కనిపిస్తుందా లిరిక్ లిరిక్ ఏమండి సార్ పాడండి మిసెస్ ప్రకాష్ గారు పాడుతున్నారు వందనంబునత్తుము ప్రభు ప్రభు వండర్ఫుల్ అండి. ఇప్పుడు అలాగే స్వరం పాడండి, స్వరం పాడగలుగుతారు, స్వరం చూపించండి సార్ అలాగే సాస సారి గారి అలా ట్రై చేయండి స్వరం అమ్మా సాస సారి గారి గాస అలాగా నీదప ఇది నటభైరవి. ఇప్పుడు ఇక్కడ సాధారణ గాంధారం వచ్చింది మనకి, సాధారణ గాంధారం శుద్ధ దైవతం గుర్తుపెట్టుకోవాలి. ప్రకాష్ అండి, ప్రకాష్ గారు పాడుతున్నారా అమ్మగారు అండి? వీడియో ఆఫ్ అయిపోయింది, వీడియో ఆఫ్ అయినట్టుందండి. అవునండి, హ్యాంగ్ అయిందేమో, మరి మైక్ కూడా ఆన్ చేసే ఉంది కానీ మరి వాయిస్ ఏం రావట్లేదు. వాయిస్ రావట్లేదు. ఆశీర్వాదం గారు స్వరం ట్రై చేయండి, అలాగే ఒక సాంగ్ తెలుసు కాబట్టి. సాస సారి గారి కా సత్ సీ దత పా
సాస సరి గరి గ మ ప మ ప ప ప ప ద ప మ మ మ మ మ మ మ మ ప మ గ గ మ గ రి ప మ గ రి ని ప ప ప ద ప మ మ మ ప మ గ గ గ మ గ రి ప మ గ రి ని ని సరి గ రి సా అంతే నీ సరిగరి సా అంతే సరే తెలుసా ఇది ఈ కీర్తన పాడమా పాడు ఎవరండి సరోజ స్వరం పాడమంటారండి స్వరం మనకి ఇంపార్టెంట్ సాస సారి గారి ప ప ప ప ప మ మ మ ప మ గ గ మ గ రి ప మ గ రి ని ని సరి గ రి సా పామాగారిని నీ సరిగరిసా సాస సారిగారిగా సనీదప సాస సారిగారిగా మప మప పాప పద పమ మమ పమగా గమగరి పామాగారిని నీ సరిగరిసా వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే పామాగారిని గారిని నీ సరిగరి సా వెరీ గుడ్ అమ్మాజీ గారే పాడండి ముందనం బొనర్తుము ప్రభు ప్రభు సారి గారి గమగరి గమగరి పామాగారిని సరి గరి సా పామాగారిని సరి గరి సా ఈ గాగమగరి రాలేదండి అంటే గగమగరి విక్కి పాడతా ఇది పాడతా ఏమన్నా హాయిగా ఉంది కదా జెసికా పాడు తెలుసా నీకు ఇది విన్నావా న్యూ ఇయర్ కి పాడతాం ఒక్కొక్కసారి పాడతాం కూడా సాస సారి గారి గ మ ప మ ప ప ప ప ద ప మ మ మ ప మ గ గ గ రి ప మ గ రి మ ప మ గ రి ని ని సరి గ రి సా సాస సారి గారి గ స ని గ ప సాస సారి గారి గ మ ప మ ప ప ప ప న ప మ మ మ ప మ గ గ గ మ గ రి ప మ చూడు మరి మళ్ళీ పా స్థానానికి రావాలి కదా ప ప ప ప ప ద ప అది పా స్థానం మ మ మ ప మ గ గ మ గ రి ప మ పా స్థానానికి వెళ్ళాలి ప మ గ రి ని ని సరి గ రి సా వెరీ గుడ్ అంతే ప్రకాష్ గారు పాడండి మీరు పాడండి స్టీల్ ప్రకాష్ గారు పాడగలరా పాడతారా తిమోతి గారు తెలుసా అండి ఈ ఈ కీర్తన తెలుసా మీకు తెలుసు తెలుసండి తెలుసే గారు ట్రై చేయండి మీరు
అక్కడ ఉంది కదా సారి గారి గమ పాప గమ గారి గారి దిని సరి గారి వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చేసారు ఇక అంతేగా బిలియా గారు రాండి మీరు కూడా సరి గారి గని సరి గారి గమ పాప పద పాప పద మ మ పమ గ గమ గరి పమ గరి ని సరి గరి సా పమ గరి ని సరి గరి సా అంతే చిన్నగా కరెక్ట్ చేసుకుంటే చాలు సాస సారి గారి గస నీద సాస సారి గారి గమ పమ సరా కింద పా పై పా రెండు టచ్ చేసాం మంచి సాస సారి గస గారి గస నీద కింద లో స్థానం సాస సారి గారి గమ పమ పైన పాప పద పమ మమ పమ గ గమ గరి పమ గారి ని సరి గరి సా అంతే స్పందన పాడు అందరూ పాడేస్తున్నారు ఇది సాస సారి గారి గస నీద సాస సారి గారి గమ పమ పాప పద పమ మమ పమ గ గ గమ గరి పమ గరి ని ని సరి గరి సా పమ గరి ని ని సరి గరి సా అంతే తెలుసా నీకు కీర్తన తెలుసా ఆ తెలుసా విన్నావు కదా కొన్నేలేస్ గారు పాడండి కీర్తన స్వరం కీర్తన పాడండి సారి గారి గస సారి గారి గమ పమ పాప పద పమ మమ పమ గ గ గమ గరి పమ గరి ని సరి గరి సా పమ గరి ని సరి గరి సా దాస సారి గారి గస నీ దాస సారి గారి గమ పమ పాప పద పమ మమ పమ గ గ గమ గరి పమ గరి ని సరి గరి సా పమ గరి ని సరి గరి సా వండర్ఫుల్ అండి వెరీ గుడ్ ఆనంద్ గారు ఫినిషింగ్ ఇవ్వండి పాడండి అందరు నోట్ చేయాలి మీరు మీరు యూట్యూబ్ లో ఎవరు పాడింది అంత పాడండి సాస సారి గారి గస నీద సాస సారి గారి గమ పమ పాప పద పమ మమ పమ గ గ గమ గరి పమ గరి ని సరి గరి సా పమ గరి ని సరి గరి సా వందనంబునత్తుము ప్రభు ప్రభు వందనంబునత్తుము ప్రభు ప్రభు
వందనంబు తండ్రి తన యశూతాత్ముడా వందనంబులందుకు ప్రభు వందనంబులందుకు ప్రభు. వెరీ గుడ్ అండి, వండర్ఫుల్. అంతే ఇవాళ మరి సెలవు తీసుకున్నాం. మన శాలిమ గారు కూడా ప్రయాణం చేసి వచ్చారు. ఈవేళ నాకు కూడా మూడవ ప్రోగ్రామ్ ఇది, యూకే ప్రోగ్రామ్ అయింది సాయంత్రం 7 గంటల కనుక రేపు మాత్రం సగరి మగ అది నేర్చుకుని రావాలి. అందరు పాడాలి రేపు ఈ కీర్తన. గీతం గీతం కీర్తన హాయిగా పాడేస్తున్నారు మీరు. సగరి మగ పమగ మరిస అది పర్ఫెక్ట్ గా పాడాలి. పాడిన తర్వాత రేపు కొత్త గీతం నేర్పుతారు. ఇది పాడితే ఇక్కడ నుండి బాగా ఫాస్ట్ గా వెళ్దామండి అందరం. ఇప్పటికే ఫాస్ట్ గా ఉన్నారండి, ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతారా? చెప్పారు కదా 10% పాడారు, ఇప్పుడు 10% కూడా కాదు. ఇది పాడితే 10% ఏదో అనుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను చెప్పిన గీతం పాడితే సగరి పం సగరి మగ పమగ మరిస ఇదిగో ఆపకుండా పాడాలి. అక్కడ పాడి లిరిక్ పాడాలి, అప్పుడు స్వరస్థానానికి చాలా వరకు చేరినట్టు అవుతారు. సార్ ఆఖరి ప్రార్థన చేయించండి సార్. ఎవరు చేస్తారండి? ఎవరితో చేస్తారు? తిమోతి గారు ప్రార్థన చేయండి. ప్రేమకరణ మా ప్రియ పరలోక తండ్రి, విపరిశుద్ధమైన ఘనమైన బట్టి స్థుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నాయనా మహర్షి గారి ద్వారా, శాలిం గారి ద్వారా మరి మా పట్ల మీరు చేసిన ఈ యొక్క స్వరాలను బట్టి, కీర్తనలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇవన్నీ కూడా మీ భూమిలో ఉన్న మేమందరం కూడా నేర్చుకొని ప్రభా ఇంకనూ మిమ్మల్ని సూచించి గణపరిచే భాగ్యం రాయించండి. కావీధిగా నా జీవితకాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడుదని ప్రభా వాక్యంలో చదివించినట్లుగా అయ్యా నిత్యం నేను సృష్టించి కనపరిచే భాగ్యం మాకు దయచేయమని, నా తల్లి రాత్రి మాకు మంచి నిద్ర దయచేయమని, రేపు మరలా మేము క్లాసు చేరి మేమందరం మేము సృష్టించే భాగ్యం మాకు దయచేయమని, దైవజన్ని వారి కుటుంబాన్ని మీరు జీవించి ఆశీర్వదించమని, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశ్రయించి జీవించమని యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇక్కడ ఇప్పుడు ఎల్లప్పుడు ఇహమందు పరమందు మనందరికి, మన కుటుంబాలకు, ప్రత్యేక మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. అది ఎలా నోట్ చేయాలి ఒకసారి చెప్పి చెప్తాన్నారు కదా యూట్యూబ్ లో. ఓకే ఓకే చెప్తాను ఒక్క నిమిషం, ఒకసారి అందరు కూడా ఆలకించండి దయచేసి. మీరు ప్రతి పాట కూడా యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఒక పాట ఉంది అనుకోండి, ఇలా నోట్ చేస్తే ఇప్పుడు చూడండి, అమృత నోట్ చేసింది మా యేసు అది అక్కడ కొట్టగానే వస్తుంది చూడండి. చూడండి ఆనంద్ గారు నోట్ చేస్తారు, నిమిషాలకి సెకండ్లకి మధ్య
సార్ మగరి మగరి సార్ పాడతా మగరి మగరి సని దసారి సారీ సనీ పగరి సనీ సరీ బిలియా గారు ఏమైనా ట్రై చేస్తారా మగరి మగరి దసని దసారి మగరి సని గమనించారు కదా అలాగా మీ పాట ప్రతి ఒక్కరు కూడా మీరు బాగా పాడినా పాడకపోయినా మీరు టైం నోట్ చేయండి అంటే 1 hour 30 seconds 3 minutes 30 seconds అనుకోండి 1 colon 2 చుక్కలు అన్నమాట 2 చుక్కలు పెట్టాలి కాలర్ 3 minutes and 03 మళ్ళీ కాలర్ 30 seconds అలా అనమాట కాలర్ ఇప్పుడు మీకు చూపించాను కదా చూడండి ఉదాహరణకి వైట్ తీసుకున్నాను కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు 2 minutes 30 seconds 2 minutes colon 30 seconds లేకపోతే 20 seconds అలా లేకపోతే 1 hour అనుకోండి 1 hour 12 23 minutes 34 seconds అలా కాలన్ పెట్టుకుంటూ మీరు నోట్ చేయాలన్నమాట అప్పుడు అది బ్లూ కలర్లో మారుతుంది బ్లూ కలర్లో మారినప్పుడు దాన్ని అది హైపర్ టెక్స్ట్ అంటారు దాన్ని బ్లూ కలర్ అంటే అప్పుడు అది కరెక్ట్గా ఆ టైం దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి అందరూ మీరు దయచేసి ఫస్ట్ ఎక్కడ ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారో అక్కడి నుంచి రండి మధ్యలో మీకు మహర్షి గారు వాయిస్ కనబడుతుంది దిస్ ఇస్ మహర్షి గారు సింగింగ్ అంటూ పెట్టి ఆయన అంటే అందరూ అలా చేసుకుంటూ వెళ్దాం దానివల్ల మిగతా వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకైనా అది ఉపయోగపడుతుంది అనమాట ఓకే అండి అందరికి అర్థమైతే థమ్స్అప్ చూపించండి వెరీ గుడ్ అండి ఓకే థమ్స్అప్ చూపించండి ఈ రాత్రి కూర్చొని ఎన్ని పాటలు చేస్తారో మేము చూస్తాం నేను మాస్టర్ గారు చూస్తాం నిన్నటి వీడియో పోస్ట్ చేస్తారండి ఇంకా అది ఇప్పుడు చేస్తాను సార్ ఇప్పుడు ఇదే అది ఇప్పుడు ముందు అది చేస్తాను ముందు అది చేసేసి అప్పుడు ఇది రేపు మార్నింగ్ చేయండి ఈ నైట్ అలాగే సార్ ఓకే అండి అలాగా అది యూకే గ్రూప్ లో కూడా పోస్ట్ చేసేయండి ఎస్ అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ గుడ్ నైట్ ఎవ్రీబడి రైట్ టుమారో రైట్ బాయ్ బాయ్ నమస్తే